తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం ఆటో నగర్ వద్ద బల్క్ డ్రగ్స్ తయారు చేసే టైకీ పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మంత్రి కన్నబాబు పరామర్శించారు. పరిశ్రమలో బల్క్ డ్రగ్స్ తయారీకి పైపుల ద్వారా గ్యాస్ లైన్ రియాక్టర్ కు నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ ఎన్హైడ్రేట్ రసాయనాలను పంపుతున్నారు. మధ్యాహ్నం 2:15 సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ ఉష్ణోగ్రత పెరిగిపోయింది. దీన్ని నియంత్రించేందుకు ఇద్దరు సూపర్వైజర్లు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో అది పేలిపోయింది. దీంతో సూపర్వైజర్లు కాకర్ల సుబ్రహ్మణ్యం, తోటకూర వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడికి సమీపంలో వీధుల్లో ఉన్న ఆపరేటర్లు కుడుపూడి శ్రీనివాసరావు, నమ్మి సింహాద్రిరావు, కలగ సత్యసాయిబాబు, రేగిల్లి రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సత్యసాయిబాబు పరిస్థితి విషమంగా ఉంది. Thank you.